హలో ఎవ్రవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసార్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో బిగ్గెస్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో స్కాలర్షిప్ పూలు వచ్చేసి మనకు వన్ క్రోర్ రూపీస్ ఓకేనా స్కాలర్షిప్ పూలు వచ్చేసి ఎంత వన్ క్రోర్ సో మరి ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనే వివరాలు అయితే మనకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సో మరి ఇది బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కంబ్యాడ్ ప్రోగ్రామ్ సో ఈ కంబ్యాట్ ప్రోగ్రాంలో మీరు కనుక పార్టిసిపేట్ చేస్తే సో మంచి స్కాలర్షిప్ పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది గైస్ ఓకేనా సో మరి నెక్స్ట్ కంబ్యాట్ ఎప్పుడు ఉంది అంటే ఎవ్రీ సండే ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ సండే కూడా ఉంది పది గంటలకి ఓకేనా సో మరి టీ టెన్ అనేటువంటి కోడ్ యూజ్ చేసి మీరైతే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి అంతేకాకుండా ఈరోజు పది గంటలకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఏంటంటే మన యొక్క క్లాస్ సో మార్చ్ మంత్కు సంబంధించినటువంటి మారథాన్ బిడ్ బ్యాంక్ అయితే అందజేస్తున్నాను ఫ్రెండ్స్ మార్చ్ మంత్ రివిజన్గా చెప్పుకోవచ్చు రానున్నటువంటి అన్ని బూడి పరీక్షలకు కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయి సో ఎవరు కూడా అవ్వదు ఈరోజు పది పది గంటలకి క్లాస్ ఉంది ఫ్రెండ్స్ పది నుంచి పదకొండు గంట గంటల వరకు ఒకటి ఉంది ఒకటి నుంచి రెండు గంటల వరకు మరొక క్లాస్ ఉంది ఈరోజు రాత్రి తొమ్మిది నుంచి పది గంటల వరకు మరొక క్లాస్ ఉంటుంది మూడు క్లాసులు ఉంటాయి షెడ్యూల్ చేశాను గమనించాలి అందరు కూడా ఓకేనా సో లేట్ చేయకుండా హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ అయితే మనము చూడడం జరిగింది సో మరి లెక్క తేలింది అంటూ ఉద్యోగాలు ఈ సంవత్సరము అంటే ఇప్పుడు ప్రకటించినటువంటి సీఎం గారు ప్రకటించినటువంటి యాభై వేల ఉద్యోగాలలో ఇంకొక ఐదు వేల ఉద్యోగాలు తేలినట్లుగా మనకైతే సో ఇక్కడ తెలుస్తుంది సో నోటిఫికేషన్ తేదీలపై కూడా క్లారిటీ వచ్చినట్లుగానే తెలుస్తుంది అంతేకాకుండా వీటిపైన ఒకటి రెండు రోజుల్లో సీఎం గారి సమీక్షా సమావేశం కూడా ఉండబోతున్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా మరి పూర్తి వివరాలు అయితే చూద్దాము చూసిన తర్వాత సో ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఓకేనా సో లేట్ చేయకుండా ఇక వివరాలు చూసినట్లయితే ఇక చూడండి ఉప ఎన్నిక తర్వాతే భర్తీ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఏప్రిల్ మూడవ వారంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఖాళీలు యాభై వేలకు యాభై ఐదు వేలకు పైగా ఫ్రెండ్స్ యాభై అని చెప్పేసి మనకు చెప్పారు కానీ ఇంకొక ఐదు వేల ఉద్యోగాలను పెంచినట్లుగా మనకైతే తెలుస్తుంది తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతుంది ఖాళీల లెక్క తేలడంతో ప్రభుత్వము నియామకాల ప్రక్రియను చేపట్టనుంది ఓకేనా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత వచ్చే నెల మూడవ వారంలో మొదటి నోటిఫికేషన్ వెలువడే వీలుంది అన్ని శాఖల నుంచి తెప్పించిన ఖాళీల జాబితాను ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారము సీఎం కేసీఆర్కు సమర్పించారు మొత్తం ఖాళీలు యాభై ఐదు వేల కంటే ఎక్కువనే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆల్రెడీ సీఎం గారి చేతికి అందాయి ఫ్రెండ్స్ ఖాళీల వివరాలు మొత్తం కూడా మొత్తం ఖాళీలు యాభై ఐదు వేల కంటే ఎక్కువ ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది గతంలో యాభై వేల పోస్టులని అంచనా వేయగా తాజాగా పదోన్నతుల అనంతరం మరో ఐదు వేల పోస్టులైతే తేలినట్లుగా తెలుస్తుంది సో ఉపాధ్యాయ పదోన్నతులు చేపడితే ఖాళీలు మరో ఐదు వేలు పెరిగే అవకాశం కూడా ఉంది ఇప్పటి వరకు తెచ్చిన గణాంకాల మేరకు పోలీస్ శాఖలో అత్యధికంగా ఉన్నాయట ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా అంటే మనకి ప్రైమరీ ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవచ్చు ఇది సోమేశ్వర్ గారు సిఎస్ సిఎస్ గారు అందజేసినటువంటి వివరాల ప్రకారం సోమేష్ కుమార్ గారు అందజేసినటువంటి వివరాల ప్రకారము పోలీస్ శాఖలో అయితే అత్యధికంగా ఉన్నాయి ఆ తర్వాత విద్య ఓకేనా డిఎస్సికి సంబంధించినవి వైద్య ఆరోగ్య శాఖల్లో కూడా అధిక పోస్టులు అయితే ఉన్నాయి మరి రెవెన్యూ పరిపాలక వ్యవసాయ నీటిపారుదల శాఖల్లో కూడా గణనీయంగానే లెక్క తేలినట్లుగా మనకైతే ఈ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక చూసినట్లయితే ఒకటి రెండు రోజుల్లో సీఎం గారి సమీక్షా సమావేశం కూడా నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ఒకటి రెండు రోజుల్లో సమావేశమైతే సమీ సమావేశం నిర్వహించనున్నారు సమీక్ష సమావేశము ఈ సందర్భంగా ఖాళీలను వాటి భర్తీ ప్రక్రియ నియామక సంస్థల ఎంపిక వంటి అంశాలపై నిర్ణయం తీసుకున్నారు మరి ఉద్యోగ నియామకాలపై మంత్రి మండలి ఆమోదం పొంది ఆయా శాఖలను సన్నద్ధము చేయాల్సినటువంటి అంశమైతే ఉందన్నట్లుగా తెలుస్తుంది నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చే నెల పదిహేడున జరగనుంది ఎన్నిక నియమావళి ముగిసిన వెంటనే అంటే ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది సో ముందుగా యాభై వేల పోస్టులను భర్తీ చేస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వము సో సోమేష్ కుమార్ గారు అందించినటువంటి ఆ వేకెన్సీ లిస్టు ప్రకారం చూస్తే యాభై వేలకు పైగానే ఉన్నట్లుగా తెలిసి సో వాటిని యాభై ఐదు వేలకు పెంచినట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకి ఉగాదికైతే క్యాలెండర్ రిలీజ్ అయ్యబోతున్నట్లుగా మనకైతే అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఆ రోజే క్యాలెండర్ క్యాలెండర్తో పాటుగా ఏపీఎస్సి క్యాలెండర్తో పాటుగా డిఎస్సి క్యాలెండర్ కూడా డిఎస్సి నియామకాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ కూడా రిలీజ్ చేయబోతున్నారంటూ మనకైతే ఆల్రెడీ సీఎం గారే స్వయంగా స్టేట్మెంట్ అయితే ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు వాటితో పాటుగా ఆరు వేల ఉద్యోగాలు కొంచెము ఏపీ అభ్యర్థులైతే ఆందోళన అయితే చెందుతున్నారు సార్ మరి ఇంత తక్కువనా అంటున్నారు సో దానికి మనమైతే ఏం చేయలేము ప్రభుత్వ నిర్ణయం కాబట్టి సార్ మరి ఆరు వేలేనా అంటున్నారు సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అయితే రిక్రూట్మెంట్ ప్రక్రియను అయితే చేపట్టబోతున్నట్లుగా మనకైతే సమాచారం ఓకేనా అంటే ఒకేసారి అన్ని భర్తీ చేసి ఖాళీగా ఉండే బదులు ఎవ్రీ ఇయర్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అయితే ప్రతి సంవత్సరము ఆరు వేల పోలీసు ఉద్యోగాలను మాత్రమే సో భర్తీ చేసేందుకైతే ఆ తెలిపినట్లుగా తెలుస్తుంది సీఎం గారు సో దానికి అనుగుణంగానే ఉగాది రోజు ఓకేనా ఉగాది రోజు మనకైతే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ సో యాక్చువల్గా అయితే పోలీస్ ఖాళీలు చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఏపీలో కూడా చాలా విపరీతంగా ఉన్నాయి పోలీస్ ఖాళీలు కానీ ఆరు వేలు మాత్రమే వస్తాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో అలా లేదు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది నుంచి ఇరవై వేల మధ్య ఉన్నాయి ఫ్రెండ్స్ ఖాళీలు పోలీస్ శాఖలో ముఖ్యంగా మరి పోలీస్ శాఖలో ఈ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల పోస్టులు రిలీజ్ చేస్తారంటే ఆల్మోస్ట్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ మన యాభై వేల ఉద్యోగాలకు పోలీస్ శాఖ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది అందులో ఈ యొక్క పోలీస్ శాఖ ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది అందులో అత్యధికంగా ఉన్నది పోలీస్ ఉద్యోగాలు ఇరవై నుంచి పదిహేను పద్దెనిమిది నుంచి ఇరవై వేల ఉద్యోగాలు అయితే అందులో ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడానికి కూడా చూడవచ్చు ఓకేనా సో ఈ నోటిఫికేషన్ల పైన ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది సో ఆల్రెడీ మనకు ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చిన తర్వాత ఇక కంపల్సరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎప్పుడైనా కూడా ఆర్థిక ప్రభుత్వం అనుమతించినా కూడా ఆర్థిక శాఖ దగ్గరే చాలా వరకు పెండింగ్లో ఉంటాయి ఓకేనా క్లియరెన్స్ రాక ఓకేనా కాబట్టి సో మీరైతే ఇక ప్రిపేర్ అయితేనే బెస్ట్ అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సో పోటీ పరీక్షలకు ఏపీఎస్సీ కావచ్చు టీఎస్పిఎస్సీ కావచ్చు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం సో మన యొక్క ఆర్కే పబ్లికేషన్ మ్యాగజైన్ అయితే అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవైకి సంబంధించి నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి సో ఈ యొక్క జ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి సో వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది ఓకేనా సో ఒక్క మంత్కి సో ఆరు వందల కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఐదు వందల జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ వాటితో పాటుగా స్ట్రాటజీకే ఓకేనా జనరల్ స్టడీస్ బిడ్స్ కూడా మనకు చాలా క్లియర్గా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా డే వైజ్గా ఉంటాయి మళ్ళీ అన్నీ కూడా బిడ్ బ్యాంక్ రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం బిడ్ బ్యాంకు ప్లస్ ఎక్స్ప్లెనేషన్ బిడ్ బ్యాంకు ప్లస్ ఎక్స్ప్లెనేషన్ రూపంలో ఉంటుంది సో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్ ఒక నెలకు ఇరవై ఐదు రూపాయలు ఓకే ఒక నెలకు ఇరవై ఐదు రూపాయలు సో మీరు ఆ యొక్క ఫోన్ నెంబర్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి ఇరవై ఐదు రూపాయలు పే చేసి ఆ స్క్రీన్ షాట్ని నాకు పంపినట్లయితే ఏ నెలది కావాలంటే అది పంపిస్తాను ఓకేనా ఒకవేళ సపోజ్ రెండు నెలలు కావాలంటే ఫిఫ్టీ రూపీస్ అవుతాయి ఆ విధంగా ఓకేనా సో ఫ్రెండ్స్ సో ఇది రోజుకు సంబంధించిన అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్